ఇంటి దారా కంట జారా ఆనాడు లేని కన్నీళ్ళు నేడా ఉరి కొయ్యల కోత కష్టాల ఈత దయలేని దేవుడు రాసిన రాత ఊగే ఊరు ఊరి వయ్యాలా నేల తల్లి ఒడిలో ఇయ్యాలా रोज तिगना ధాన్యం బకాలు విడుదల చేయకపోతే వరి రైతుకు గురే గతి అంటూ రైతుల పక్షాన పాలకొల్లు వ్యాపార శాఖ కార్యాలయం వద్ద ఉరితాళ్లతో మండు టెండలో నిలువ కాళ్ళ మీద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ యొక్క దీక్ష ద్వారా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ దయా దాక్షిణ్యాలు గురించి మేము అడగట్లా. మేము ఆరుగాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పండించినటువంటి మా పంట ధాన్యం డబ్బులు మాకిమ్మని మేము అడుగుతూ ఉన్నాం. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, కోటి రూపాయలు కాదు, వంద కోట్లు కాదు, 3-4 వేల కోట్ల రూపాయలు. 3-4 నెలల తరబడి బకాయిలు పెడితే గత పంట రబీ పంటకు పుస్తులు అమ్ముకుని బంగారాన్ని తాకట్టు పెట్టి వడ్డీకి తెచ్చుకునేటువంటి దానికి ఆ బాకీలకి వడ్డీ ఎవరు కడతారని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ పంట మరి జూన్ నెలలో మరి నీళ్లు వదిలేరు, విత్తనాలు వేయడానికి కూడా డబ్బులు లేనిటువంటి పరిస్థితి. ఈ పంటకు పెట్టుబడులు ఎక్కడి నుంచి కావాలని చెప్పి ఈ ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాం. మరి వేల 200 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అరాకొర విధులిస్తే అవి ఏ మూలకి కూడా రైతుకు సరిపోవు. మీరేదో కలర్ఫుల్ యాడ్స్ ద్వారా మరి మీడియాలో చూస్తూ ఉన్నాం, ఏదో బటన్ నొక్కి అకౌంట్లు వేసేస్తున్నామని చెప్తూ ఉన్నారు. మరి రైతుల పక్షాన రైతులమ్మిన ధాన్యం డబ్బులు ఇవ్వడానికి ఆ బటన్ నొక్కడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదని ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ, ధాన్యం డబ్బులు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? ఇన్పుట్ సబ్సిడీ గతంలో 20,000 ఇస్తే దాన్ని 16,000 రూపాయలకి తగ్గించి అరాకోర ఇవ్వడం రైతు ప్రభుత్వమా? ఇన్సూరెన్స్ ని కట్టడమే మర్చిపోయినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? 2 సంవత్సరాల ఒక్క బరకమ్ముకు కూడా సబ్సిడీతో ఇవ్వలేనిటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? మరి ఏదైతే మరి ఆ మెగ్నీషియం జింక్ వంటి ఆ మైక్రో న్యూట్రియన్స్ 1% సబ్సిడీతో కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడా కూడా రైతుకి ఇవ్వనటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతుల మోటార్లకు మీటర్లు బిగించేటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు భరోసా 13,500 అని చెప్పి ఈరోజు 7,500 ఇస్తూ ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 5 ఆర్లు 30,000 రూపాయలు మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? ఇవాళ మనస్సాక్షితో ఆలోచించి మరి ఇవాళ రైతుల ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేసి అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు అన్నం పెట్టమని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.